ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అయితే గురుగారు, ఇంకొకటి, మన దగ్గర పూజలు ఉన్నట్టు ఇతర మతాల్లో కూడా ప్రార్థనలు కానీ లేకపోతే వివిధ వాళ్ళ వాళ్ళ ఆచారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మన దగ్గర పూజలు ఎక్కువ టైం పడుతుంది, మా దగ్గర మేము ఉట్టిగా ప్రార్థన చేస్తే మాకు ఎక్కువ టైం పట్టదు సరిపోతుంటారు, కానీ ఇందులో అసలు పూజ అవసరమా లేకపోతే ప్రార్థన మంచిదా, దేనికి ఎక్కువ ప్రాశస్త్యం ఉంది? ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విధానం అని చెప్పుకుంటే, హిందూ ధర్మంలో కూడా పూజ కంటే ప్రార్థన శ్రేష్టం. ఋగ్వేదమంతా ప్రార్థనలు, యజుర్వేదమంతా యజ్ఞయాగాది క్రతువులు, సామవేదమంతా కూడా మళ్ళీ ప్రార్థనలు, అథర్వణ వేదమంతా కూడా ఆయుర్వేద శాస్త్ర విజ్ఞానం. వీటిల్లో పూజల ప్రస్తావన లేదు, ఏ వేదంలో కూడా విగ్రహం ఇలా అన్న మంత్రం లేదు, విగ్రహారాధన ఏ వేదంలో కూడా చెప్పబడలేదు. అగ్నిహోత్రాన్ని మాత్రమే ఆరాధించే క్రమం ఉంది, అది కూడా ఆజ్యాహుతి. కానీ ఆ పురాణాలకు వ్యాఖ్యానాలుగా బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఇతిహాసాలు, స్మృతులు, శృతులు, శుల్ప సూత్రాల గ్రంథాలు ఇలా రావడంతో పూజ అనేది ఒక విధానంగా ఏర్పడింది. ఆగమశాస్త్రం రూపుదిద్దుకున్న తర్వాత పూజా విధానంలో ఆవాహయామి, అతిథిని ఎలా మనం సత్కరిస్తామో అలా ఆవాహనం మొదలుగా తిరిగి నిద్రించే వరకు లేదా గచ్చగచ్చ వెళ్ళిపోయే వరకు ఒక క్రమం, 16 ఉపచారాలతో 64 ఉపచారాలతో అర్చన విధానం ఏర్పడింది. ప్రాథమికంగా మట్టుకు ప్రార్థన ప్రధానం. ఇషేత్వోర్జేత్వా వాజవస్థః అగ్నిమీళే పురోహితం, ఋగ్వేదం మొదటి మంత్రం. అగ్ని ఆయాహి వీతయే, సామవేదం మొదటి మంత్రం. షన్నో దేవి రభిష్టయ, అథర్వణ వేదం మొదటి మంత్రం. ఇలా మనం గమనించినట్లయితే ఈ మంత్రాలన్నీ కూడా ప్రార్థనలుగానే చెబుతాయి. కానీ ప్రార్థనకు మాత్రమే మనం పరిమితం కావాలి అంటే జ్ఞానం బాగా పెరిగి ఉండాలి. ఆ జ్ఞానాన్ని అందుకునే స్థాయి మనకు లేదు కనుక ప్రాథమికంగా కర్మ ఆధారం. ఇతర మతాలలో ప్రార్థనలు ఉన్నాయి అంటున్నారు మీరు. ఇతర మతాలలో అంటే ఇస్లాం మతంలో అలా వెళ్ళి ప్రార్థన చేస్తారా? వుజు చేసుకుంటారు, వుజు ఖానా ఉంటుంది, శుద్ధి చేసుకుంటేనే, లేకపోతే లేదు. ఇతర మతాలలో, క్రైస్తవంలో కూడా ఈ పద్ధతి ఉంది, గృహప్రవేశం చేసుకుంటున్నారు, పాస్టర్ వస్తాడు, శిలువ గోడకి బిగిస్తాడు, బైబిల్లో కొన్ని సూత్రాలు పఠిస్తాడు, కొన్ని కాసులు పుచ్చుకుంటాడు, ముందుగా తాను స్వీకరిస్తాడు, ఆయన తిన్నాకే అందరూ తినాలి. ఇస్లాంలో కూడా మౌల్వీ, ముర్షిద్ వాళ్ళు తిన్నాకే మిగతా అంతా. ప్రయారిటీ అన్న పదం చూస్తే అన్ని మతాల్లో ఇదే కనిపిస్తుంది, కానీ అందరూ హిందూ మతం మీదే పడిపోతున్నారు, హిందూ ధర్మం మీదే పడిపోతున్నారు. ఈ పద్ధతి మారాలి. ప్రార్థన అనేది మొదట, తరుపది పూజ అని ఉన్నప్పటికీ పూజ కూడా ప్రధానమే. పూజ తెలిస్తేనే ప్రార్థన విలువ అర్థమవుతుంది. అందరికీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా పూజ అనేది తెలవకుండా ప్రార్థనకు వెళ్ళిపోదామా? అలా కుదరదు. 1 నుంచి 10వ తరగతి వరకు ఏబిసిడి ఏబిసిడి అని చదువుకుంటేనే ఏబిని తిరిగేంత చదువు బిఏ వస్తుంది. ముందు ఏబీ చదువుకోవడం మొదలుపెట్టాలి, చివరలో బిఏగా మార్చుకోవాలి. ముందు పూజ చేస్తేనే ప్రార్థన అంటే ఏంటో తెలుస్తుంది. ఆరంభం ముఖ్యం కదా, అది మర్చిపోయి మన వాళ్ళు మన సంస్కృతిని చదవక, తెలుసుకోక, విషయాన్ని అవగాహన చేసుకోక ఆకర్షణల వలయాలలో పడి అన్య మతాలపై పరిగెడుతున్నారు, అధోగతి పాలవుతున్నారు. ఈ పద్ధతి మారాలి.